హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి రుచులు. ఇవాళ రెసిపీ క్యాప్సికమ్ కర్రీ. 1/4 కేజీ క్యాప్సికమ్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి గింజలను తీసివేసి ఈ ముక్కలను ప్లేట్లోకి తీయండి. క్యాప్సికమ్ కర్రీకి కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్ టమాటో ముక్కలు, 1 మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు 1 పించ్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొంచెం, 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి తీసుకోండి, పోపు దినుసులు, రుచికి సరిపడా సాల్ట్, ఎండుమిర్చి 4. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు యాడ్ చేయండి. ఇప్పుడు ఎండుమిర్చిని యాడ్ చేయండి. మొత్తాన్ని మిక్స్ చేసి ఇప్పుడు ఆనియన్ని యాడ్ చేయండి. తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేయండి. మొత్తాన్ని కలపండి. ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేయండి. మొత్తాన్ని కలపండి. ఇప్పుడు దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు చిటికెడు పసుపుని యాడ్ చేసి మొత్తాన్ని కలపండి. ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేయండి. మొత్తాన్ని కలిసేటట్టుగా కలపండి. ఇప్పుడు మొత్తాన్ని కలపండి. దీనిపైన మూత పెట్టండి. మూత తీసి కలుపుకొని టమాటా ముక్కల్ని యాడ్ చేయండి. ఇప్పుడు మొత్తాన్ని కలిసేటట్లుగా కలపండి. తర్వాత దీనిపైన మూత పెట్టండి. మూత తీసి దీనికి 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. మొత్తాన్ని కలపండి. ఇప్పుడు దీనికి 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. దీనిపైన కవర్ చేయండి. క్యాప్సికమ్ టమాటా కర్రీ బాగా మగ్గి ఉడికిన తర్వాత దీనికి ధనియాల పౌడర్ని యాడ్ చేయండి. యాడ్ చేసి మొత్తాన్ని కలపండి. ఫైనల్లీ యాడ్ చాప్డ్ కొరియాండర్ లీవ్స్. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇంతేనండి చాలా ఈజీ ప్రిపరేషన్. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.